ప్రభుత్వం వెంటనే విఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. విఆర్ఏల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడంతో రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మీ ఇళ్లల్లో సేవలు చేయడానికి విఆర్ఏలు కావాలే తప్ప వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే మాత్రం పట్టించుకోరా అని నిలదీశారు. విఆర్ఏల రద్దు తర్వాత ప్రమోషన్లు ఆగిపోయాయని, మహిళా ఉద్యోగులకు కనీసం ప్రసూతి సెలవులు కూడా ఇవ్వలేదని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. వాస్తవంగా న్యాయపరమైనటువంటి ఒక డిమాండ్స్ రాష్ట్ర ప్రభుత్వం సూచన ప్రాయంగా ఆమోదం తెలిపినటువంటి ఒక ఇవన్నీ డిమాండ్స్ అని చెప్పండి. మొన్న శాసనసభ సమావేశాల సందర్భంగా వాళ్ళు ఎప్పుడైతే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందో స్వయంగా కేటీఆర్ గారు వారితో ఒక విధంగా చర్చించి మీ సమస్యల పరిష్కారం నా బాధ్యత, నేను పరిష్కరింపజేస్తా అని చెప్పని వాళ్ళ చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ఒక విధంగా ఉపసంహరింప చేయడం జరిగింది. మరి కేటీఆర్ గారు ఇచ్చిన వాగ్దానం మేరకు ఏదైతుందో, మరి చీఫ్ సెక్రటరీ కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ అని వాస్తవంగా రెండు సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇంతవరకు ఏదైతుందో అసలు ఈ అనే ఆ సమస్య పరిష్కారానికి కూడా ఏ విధమైనటువంటి ఒక చొరవ చూపెట్టకపోవటం. ఇప్పుడు ఇంతవరకు ఏదైతుందో గతంలో మనకు తెలియదు కాదు. ఇట్లాగే ఎన్ఆర్ఈజిఎస్కి సంబంధించిన ఒక ఫీల్డ్ అసిస్టెంట్స్ను 2 సంవత్సరాలు ఉసురు పోసుకొని ఇదే రాష్ట్ర ప్రభుత్వం చివరికి న్యాయస్థానం సూచనల మేరకు ఏదైతుందో విధుల్లోకి తీసుకోవడం జరిగింది. ఇలా మళ్ళీ విఆర్ఏల పరిస్థితి కూడా అదేవిధంగా కొనసాగుతుందని చెప్పంటున్నాను.